పురుషులతో సమానంగా జంతు వేట, పురుషుల కంటే మెరుగైన వేట వ్యూహాలు, బిడ్డ తల్లులుగా వృద్ధాప్యలను వేటను కొనసాగింపు, మృతి చెందిన మహిళలతో పాటే అప్పట్లో వేట సామాగ్రి కన్నం. సియాటెల్ పసిఫిక్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెళ్ళి ఆదిమ కాలంలో మగవాళ్ళు వేటాడేవారు, ఆడవాళ్ళ వేటను సేకరించేవారు అనే అభిప్రాయం ఒక కొత్త అధ్యయనం కొట్టిపారేసింది. అప్పట్లో ఆహార సేకరణలో ఆడవాళ్ళు కూడా పెద్ద జంతువులు వేటాడేవారని అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికాలోని సియాటెల్ పసిఫిక్ విశ్వవిద్యాలయ బృందం చేసిన పరిశోధనలో ఆదిమ కాలం నాటి మహిళల శక్తి సామర్థ్యాలపై పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆర్కియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు ఇంతకాలం నమ్ముతూ వచ్చిన మగవాళ్లే వేటగాళ్ళ అభిప్రాయాన్ని పటాపంచలు చేసేలా ఆడవాళ్లు కూడా మగవాళ్లతో సమానంగా వేట సాగించేవారు అనేందుకు తగిన ఆధారాలను అధ్యయన బృందం సేకరించింది. ఉత్తర దక్షిణ అమెరికాలతో పాటు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఓషియాన్ ప్రాంతానికి చెందిన వేటాడే మానవ సమూహాలపై వారు అధ్యయనం చేశారు. నేటి సమాజంలో వేటతో పాటు ఇతర వన ఆహారాన్ని సేకరించి 63 సమూహాలను పరిశోధించి బృందం గుర్తించింది. వీరికి సంబంధించిన 2 శతాబ్దాల డేటాను విశ్లేషించి దీనిలో 80% సమూహాల్లో మహిళలు కూడా వేట సాగించేవారని నిర్ధారణ అయింది. అవకాశం వస్తేనే వేటాడడం అనేది కాకుండా జంతువు కోసం మాటు వేయడం, దాన్ని చంపడం వంటి పనులు మహిళలు కూడా చేసేవాళ్ళు. మహిళల సమాధుల్లో ఆ వేట సామాగ్రిని పెట్టేవాళ్ళు అన్నటువంటి వార్తను కూడా తెలియజేసి చాలా మంచి వార్త ఇది. ఇంతవరకు ఎవరు టచ్ అయినటువంటి ఒక అంశం, గిరిజన తెగల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అక్కడ మహిళలు ఎవరికి తీసిపోరన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి ఒక మంచి వార్తను హైలైట్ చేశారు.